చదివే రా కొడుకులు అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అని ఏం చదువుతున్నారా మీరు? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ పిఎస్ బ్లాగ్స్. మన ఛానల్ కొత్తగా వచ్చింటే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఇప్పుడు కొత్తపల్లిలోని పేర్లకొండ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చి రాగానే దేవుడికి గన్నం అయితే తీసుకొచ్చారనమాట చదివింపులు చదివించేదానికి. అక్కడికి వచ్చిన ప్రసాదాల్లో ముస్తఫాన్న మన కోసం అయితే కొద్దిగా తెచ్చి ఇచ్చాడు. అది మొత్తం మన బాలుగాడే తీసేసుకున్నాడు. మీ పేరేటండి? అన్నారావు. ఈ లోపల అటల్సాం తమ్ముడికి బాసికం అయితే తీసుకొని వచ్చేసారు. లోపల ఇంకా అటల్సాంకి అందరికి బాసికలు అయితే వచ్చేసినాయి. లోపల మన వాళ్ళంతా అవి కట్టే దాంట్లో బిజీగా ఉన్నారు అనమాట. సో దేవుడిని అంతా రెడీ చేస్తున్నారు. గాయస్, ఇప్పుడు మనం పెనంగళూరు నుంచి ఓబిలికి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే ఓబిలి పీర్లు కూడా చాలా ఫేమస్. నేనైతే నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నా. ఒకసారి మీరే చూడండి, మీకే తెలుస్తుంది ఎంత ఫేమస్. మేము వచ్చిన టైం చూడండి, మీకే తెలుస్తుంది. సో నైట్ అయితే 2 అవుతుంది. ఇంత టైంలో వచ్చామంటే ఇంకా అర్థం చెప్పండి. ఓబిలి పీర్లను అయితే కాసేపు అలా చూసేసి ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇదే ఓబిలి గుండం. ఈ వెనకుండేది వచ్చేసి ఓబిలి కొట్టం అనమాట, పీర్లు కొట్టం. నా చిన్నప్పటి నుంచి రోజు ఈ టైంకి అయితే వచ్చేది మాకు అలవాటు. కాకపోతే ఇప్పుడు పెద్దయినాం కాబట్టి బైక్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్గా వస్తున్నాం. చిన్నప్పుడు బైక్లు లేవు కాబట్టి వాళ్ళని నడుక్కొని మినిమిన వచ్చి తీసుకెళ్ళాం. ఇంకా ఓబిలి నుంచి పెనలూరుకి వచ్చేసేటప్పటికి అటల్సామని అండ్ అటల్సాం తమ్ముడిని మొత్తం పీర్లను అయితే రెడీ చేసేసారు. కాకపోతే ఇక్కడ చిన్న బాధ ఏంటంటే మన మొబైల్లో ఛార్జ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి పవర్ బ్యాంక్ తీసుకుని అలా కాసేపు అయితే నిద్రపోయానా. ఇక్కడికి వచ్చేసేదానికి అటల్సామి అండ్ అటల్సాం తమ్ముడు బయటికి అయితే వచ్చేసినారు అన్నమాట. పోయినసారి కూడా ఇలానే జరిగింది. సో ఇదైతే నన్ను క్షమించేయండి. ఇంకా మిగిలిన వీడియో మొత్తం చూసేయండి. ఎవరో తీసుంటారు అదన్న మన్సూర్ అని ఎవరో తీసుకుంటారు ఎక్కించుకుని. స్టార్టింగ్లో అందరు ఐఫోన్ ఉండే చాలా బస్ ఫుల్ తప్ప ఏమి ఉండదు. కొత్తపల్లి నుంచి ఇంకా డైరెక్ట్గా నాయుడుపల్లికి అయితే పీర్లు వచ్చేసాయి. దారిలో ఎందుకు తీయలేదంటే మొత్తం చీకటి కాబట్టి ఏమి తీసినా కనపడదు. సో అందుకని తీయలేదు. సో తప్పుగా అయితే అనుకోకండి. ఇంకా నాగిరెడ్డిపల్లి మొత్తం తిరిగేసి ఇంకా అలా మనం పెనలూరుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నాగిరెడ్డిపల్లి నుంచి పెనలూరు సాయిబాబు గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే మెయిన్ అనమాట అటల్సాంగ్ విగ్రహం అయితే వస్తుంది. సో చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అయితే. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒక కామెంట్ అయితే చేసేయండి.
రైడింగ్ లేదన్నా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చ ఏం బ్రో, నీ పోస్ట్ ఈరోజు ఆయనకి ఇచ్చావా? ఎస్ బ్రో. ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పొద్దు. నీకేం తక్కువ అమ్మా, డబ్బా ఆస్తుల. ఎందుకంటే పీపుల్స్ ఎవరు లేరు కదా. ఎన్ని పీపుల్స్? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఎందుకంటే పీపుల్స్ ఎవరు లేరు కదా. ఎన్ని పీపుల్స్? ఇంగ్లీష్ ఏంట్రా? ఏంటి మమ్మీ, ఎవడీడు? బిజినెస్ లాస్, ఫ్రెండ్షిప్ లాస్, టోటల్ గా ప్రెజెంట్ పొజిషన్ వెరీ బ్యాడ్. బెంగళూరు నుంచి అయితే వచ్చాడు. చాలా మంచివాడు ఎక్కువ. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మనోడు బాబు చాలా కష్టపడుతున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? Come on.
ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది అంటే? ఎస్ హీరో 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 అన్న దేవుడి కోసం ఎంత కష్టపడుతున్నాడు అన్న, కట్టితో తాడి పైకెత్తి మరి ఆయన యొక్క సేవకు నన్ను చాటుకుంటున్నాడు. సో అన్నని మనం ఎంత అభినందించాలి. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్, చిన్నపిల్లలరా మీరు. మనోడు ఇప్పుడే గడ్డల సామాన్ తెచ్చుకొని చాలా కష్టపడినాడు. పైకెత్తు హాయి. సో పాపం చాలా కష్టపడినాడు కాబట్టి మనం పిల్లడితో ఇద్దరు హీరోలు వస్తున్నారు. ముందు వచ్చేవాళ్ళు లవర్ బాయ్. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నేను ఇలా హట్ చేయకండి. వెనకొచ్చేవాడు ఫ్లవర్ ప్లస్ లవర్ రెండు కలిపితే ఈ పిల్లోడే. బాగుంది తిని బాబు, నా పెళ్ళి వచ్చింది ఇక్కడ. ఈరోజు మనం వచ్చి మన ముస్తఫాను తగ్గుచాం అనమాట. అన్న ఇప్పటికీ అడేల్ సామ్ నెత్తి ఎంతో మోసి కష్టపడినాడు. సో అన్నకి ఇప్పుడే బొరుగులు పెట్టించా, కడుపు నిండా తిన్నాడు. అంతకంటే ముందు బయట ఇడ్లీలు కూడా తిన్నాడు, అది వేరే విషయం అనుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ముఖ్యంగా పెన్నూరులో ఉన్న ప్రజలందరికి ఏంటంటే మొహరం చాలా బాగా జరుగుతుంది మా పెన్నూరులో. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు చాలా మంది మిస్ అయిపోయారు. మిస్ అయిన ఎవరన్నా ఉంటే, మిస్ అయి ఉంటే మా ప్రసాద్ యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా చూడాలని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రసాద్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూడాలనుకుంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలా బెల్ ఉంటుంది, బెల్ని రెండు సార్లు కొడితే చాలు, ఆటోమేటిక్గా మీరు ఏ వీడియో పెట్టినా కూడా వస్తూ ఉంటాయి. ఏం లేదు ఫ్రెండ్స్, అందరూ మా ప్రసాద్ని చాలా సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. మా పిల్లలలో ఒకే ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఆ యూట్యూబర్ని కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మాకు మంచి మంచి వీడియోలు వస్తాయి. ఆల్ ది బెస్ట్ బ్రో. ఓకే గైస్, మన ఛానల్ కొత్తగా వచ్చింటే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది కామెంట్ చేయడం లేదు, కనీసం ముస్తఫా ఏదో తిట్టినా తిట్టి కామెంట్ చేయండి. నన్ను తిట్టినా పర్లేదు, కానీ మా ప్రసాద్ మాత్రం సపోర్ట్ చేసుకోండి. బై గైస్, ఈ వీడియోలో ఇంతే, పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. Bye.